హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్జీడీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీంట్లో మనకు సంబంధించిన ఏజ్ లిమిట్ సిలబస్ సో దానికి సంబంధించిన లాస్ట్ డేట్ అనేది పూర్తిగా ఈ వీడియో తెలుసుకుందాం సో మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇంటెలిజెన్స్ బ్యూరోకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ సంబంధించిన మనకు పోస్టులు అనేది ఇచ్చారు సెక్యూరిటీ అసిస్టెంట్ తర్వాత మోటార్ ట్రాన్స్పోర్ట్ తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఇక్కడ వస్తే మనకైతే ఇక్కడ అసిస్టెంట్ సెక్యూరిటీ తర్వాత మోటార్ ట్రాన్స్పోర్ట్ ఎస్సీ ఎంటీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్ సో ఈ విధంగా అయితే వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఇక్కడైతే మనకు ర్యాంక్ సంబంధించిన ఎస్సీ అంటే కదా సెక్యూరిటీ అసిస్టెంట్ తర్వాత ఎంటీ అంటే మోటార్ ట్రాన్స్పోర్ట్ సో ఇక్కడ ఎంటీఎస్ జనరల్ అంటే ఎం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్ అని సో ఈ విధంగా అయితే మనకు పోస్టులు అనేది ఈ విధంగా ఓబీసీ కేటగిరీ వైజ్ అయితే ఇక్కడైతే ఇచ్చారు సో మీరైతే ఇక్కడైతే నోటిఫికేషన్ చూడండి మీకైతే నేను డిస్క్రిప్షన్ లింక్ లింక్లో ఇచ్చేస్తాను అక్కడ నుండి అయితే చూసుకోవచ్చు సో వచ్చిన తర్వాత మనకు టోటల్ పోస్టులు వచ్చేసి ఆరు వందల డెబ్బై ఏడు అనేది పోస్టులు ఇక్కడైతే రిలీజ్ చేశారు సో వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం దీనికైతే ఆన్లైన్ అప్లై అయ్యే మాత్రం చేసుకోవాలి సో ఇక్కడైతే మనకు సంబంధించిన డిస్క్రిప్షన్ పోస్ట్ అనేది చూసుకోవచ్చు సో ఇక్కడ ఎస్ఏ మరియు ఎంటీకి సంబంధించిన సెక్యూరిటీ అసిస్టెంట్ తర్వాత మోటార్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకు సె ఇక్కడ జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ సో ఇక్కడైతే సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకైతే ఇక్కడ శాలరీ వచ్చేసి ఇరవై ఒక్క వేల ఏడు వందల నుండి అరవై తొమ్మిది వేల వంద వరకు అయితే పర్ మంత్ అనేది శాలరీ వస్తుంది సో ఆ తర్వాత ఎంటీఎస్ అస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి ఇక్కడ పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు అనేది మనకు శాలరీ అనేది వస్తుంది తర్వాత ఇక్కడ అయితే మనకు టోటల్ అనేది ఇక్కడైతే స్పెషల్ సెక్యూరిటీ అలౌన్స్ వాళ్ళకు ట్వంటీ పర్సెంట్ బేసిక్ అనేది అడిషనల్ అదర్స్ అలౌన్స్ అయితే ఇస్తారు తర్వాత ఇక్కడ క్యాష్ ట్రాన్స్లేషన్ డ్యూటీ వచ్చేసి మనకు థర్టీ డేస్ హాలిడేస్ అనేది ఉంటుంది ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడైతే ఓన్లీ టెన్త్ మ్యాట్రిక్ కలెక్షన్ టెన్త్ పాస్ యూ ఆర్ ఇక్వలెంట్ ఫర్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఎడ్యుకేషన్ సో మీరు ఓన్లీ టెన్త్ పాస్ అయ్యి ఉంటే చాలు ఆ తర్వాత దానికి సంబంధించిన డొమీ సర్టిఫికేట్ అంటే మీరు నవ నివసిస్తున్న స్టేట్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి ఆ తర్వాత ఓల్డ్ ఆర్ ఎస్ఏఎంటీ అంటే సెక్యూరిటీ మోటార్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకైతే ఇక్కడైతే డ్రైవింగ్ లైసెన్స్ అనేది వాళ్ళు కావాలని అంటున్నారు సో ఇక్కడైతే సో ఆ తర్వాత నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం సో మనకు సంబంధించిన మోటార్ పైన మనకు నాలెడ్జ్ అయితే ఉండాలి సో ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది మనకు డ్రైవింగ్ లైసెన్స్ పైన వన్ ఇయర్ అనేది కార్కు సంబంధించిన వన్ ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలి ఆ తర్వాత ఇక్కడ డ్రెసిబులన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అయితే డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం మోటార్ సైకిల్ సంబంధించింది ఉండాలి ఆ తర్వాత ఇక్కడ అయితే వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ ఎక్సిడింగ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆన్ క్లోజింగ్ డేట్ అంటే క్లోజింగ్ డేట్ వరకు అయితే మనకు ఇరవై ఏడు సంవత్సరాలు అనేది ఉండరాదు సో ఇక్కడైతే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఆన్ క్లోజింగ్ డేట్ ఇక్కడైతే సంబంధించిన ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో అనేది మనకు ఎస్సీఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ కాబట్టి ఇక్కడైతే క్లోజింగ్ డేట్ అనేది మనకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే డాక్టొద్దు సో ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చారు సో తర్వాత ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ అయితే మనకు సంబంధించినది ఇక్కడ ఎస్సీఏఎం అంటే సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అయితే ఇక్కడైతే ఈ విధంగా ఇచ్చారు సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ తర్వాత సిటీ ఆఫ్ మీ దగ్గర ఉన్న అనేది ఇక్కడ ఇచ్చు ఆ తర్వాత ఇక్కడైతే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు ఎస్సీఏఎంటీ ఎంటీఎస్ జనరల్ ఈ విధంగా అయితే మనకు మార్క్స్ అనేది ఇక్కడ అయితే మెన్షన్ చేశారు సో మనకు సబ్జెక్టులు సో ఇక్కడైతే హండ్రెడ్ క్వశ్చన్కు వన్ మార్క్ అనేది ఉంటుంది అంటే ప్రతి క్వశ్చన్కు ఒక ఒక మార్కు సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ తర్వాత క్వాంటిటేటివ్ అపిట్యూడ్ ట్వంటీ తర్వాత లాజికల్ రీజనింగ్ అనేది ట్వంటీ తర్వాత ఇంగ్లీష్ అనేది ట్వంటీ సో ఇక్కడైతే దీనికి నెగిటివ్ మార్క్స్ అనేది ఉన్నాయి వన్ బై ఫోర్ అనేది సో ఇక్కడ టోటల్ మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ వన్ అవర్ అనేది ట్యామ్ ఉంటుంది సో ఈ విధంగా అయితే గుర్తుంచుకోండి సో ఆ తర్వాత టై టూ వచ్చేసి మనకు ఎస్ఏ ఎంటీ అంటే సెక్యూరిటీ అసిస్టెంట్ అసిస్టెంట్ మరియు దానికి సంబంధించిన ఎంటీ మోటార్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాళ్ళకైతే డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ అనేది ఉంటుంది సో ఇక్కడైతే ఫిఫ్టీకు ఫిఫ్టీ అనేది టోటల్ మార్క్స్ అనేది పార్ట్ అనేది ఫిఫ్టీ ఉంటుంది మార్క్స్ అనేది ఫిఫ్టీ ఉంటుంది సో ఇక్కడైతే ట్యామ్ అనేది మెన్షన్ చేయలేదు సో ఇక్కడైతే సంబంధించిన నెక్స్ట్ అయితే ఎంట జనరల్ వాళ్ళకైతే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అంటే కాంపిటీషన్ ప్యాసెస్ కానీ తర్వాత వకాబులరీ కరెక్ట్ గ్రామర్ సెంటెన్స్ కానీ అవి ఉంటే మనకు ఇక్కడ యాభై మార్కులు ఉంటుంది యాభై ఇక్కడ యాభై మార్కులు ఉంటుంది టోటల్ మార్క్స్ అనేది మనకు క్వశ్చన్ అనేది ఫిఫ్టీ ఉంటుంది వన్ అవర్ అనే టైం ఉంటుంది టై టు ఎగ్జామినేషన్ విల్ క్వాలిఫైయింగ్ నేచర్ వచ్చేసి మనకు ట్వంటీ మార్క్స్ అనేది టై టూ అనేది ట్వంటీ ట్వంటీ మార్క్స్ అనేది రావాలి అయితేనే మనం పాస్ అవుతాం లేకపోతే కాం సో ఈ విధంగా అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు వాళ్ళైతే సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి మనకి ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్ ఎస్ఎస్సీఎస్టీ వాళ్ళకు అండర్స్ కేటగిరీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో ఇక్కడైతే ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి ఇక్కడైతే ఫోర్టీన్ టెన్ టూ ట్వంటీ త్రీ నుండి థర్టీన్ లెవెన్ టూ ట్వంటీ త్రీ వరకు అనేది మనకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు సో ఇక్కడైతే మనకు గమనించగలరు సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడైతే టోటల్గా వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఇక్కడ యాక్సెప్ట్ వాళ్ళు మాత్రం ఇక్కడైతే ఈ విధంగా అయితే టైం కూడా ఇచ్చేసారు సో ఇక్కడైతే మనం ఆల్ కేటగిరీస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఛార్జెస్ తర్వాత ఇక్కడ సంబంధించిన పోస్ట్ సంబంధించినది ఇక్కడ అనేది అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ ఎంటీఎస్ జనరల్ సంబంధించిన అయితే యాభై రూపాయలు తర్వాత ఇక్కడ అయితే ఫోర్ ఫిఫ్టీ అనేది వాళ్ళకు సంబంధించిన అండ్రి కేటరీ ఉంటాయి కదా సో వాళ్ళకైతే ఈ విధంగా అయితే ఫీజు అనేది ఇచ్చారు సో ఇక్కడ ఆన్లైన్ మోడ్ అనేది మనకైతే ఇంకా డేట్ రిలీజ్ కాలే ఆన్లైన్ డేట్ అనేది మనకు అప్లికేషన్ యాక్టివ్ లేదు కాబట్టి అప్పుడైతే నేను వీడియో చేసినప్పుడు డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను అక్కడ నుండి అయితే చూసుకోవచ్చు ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్ అయితే నేను డిస్క్రిప్షన్ లింకు ఇచ్చిస్తాను అక్కడి నుండి అయితే చూసుకోండి సో ఇక్కడ సంబంధించిన అయితే పూర్తిగా వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు లాస్ట్ డేట్ వరకు అన్ని ఇక్కడ పేమెంట్ కూడా అయిపోవాలని ఇక్కడ పూర్తిగా అయితే ఇక్కడ వాళ్ళు అన్నీ మెన్షన్ చేశారు సో మీరైతే జాగ్రత్తగా ఇక్కడ అయితే చూసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు సంబంధించిన పోస్టుల వివరాలు ఇక్కడ అయితే అన్నీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్